నేనండి మీ శిల్ప చక్రవర్తి అండ్ వెల్కమ్ టు శాందార్ శిల్ప అండ్ వెల్కమ్ టు మై హౌస్. సో ఇప్పుడు వరకు చిన్న చిన్న బిట్స్ కింద మీరు మా ఇల్లుని చూశారు, కానీ ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ ఫుల్ హోమ్ టూర్. సో మరి నా ఇల్లు ఎలా ఉండబోతోంది, ఇంట్లో నేను ఏమేమి ఎక్కడ పెట్టుకుంటాను, ఎలా ఉంటుంది, ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆల్ ఆఫ్ దాట్. సో ప్లీజ్ కమ్. మరి లోపలికి వెళ్ళి అన్నీ మాట్లాడే ముందు అసలు ఈ గ్రీనరీ, ఈ చెట్లు, ఇవన్నీ వీటి గురించి చాలా మాట్లాడాలని ఉంది నాకు. గార్డెనింగ్ నాకు చాలా పెద్ద హాబీ, కాకపోతే కొంచెం టైం తక్కువ కాబట్టి గార్డెనింగ్ అంతగా చేయను. బట్ ఐ హ్యావ్ అ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్. ఒకసారి చూస్తారా? ఒకసారి అలా లుక్ వేసుకోండి. Longest and the biggest creeper I have. Almost I think నాకు అది 12 years అయింది. 12 years నుంచి దాన్ని కాపాడడానికి నేను పడే పాటలండి. సో మీకు కనిపిస్తుందో లేదో, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను పైకి చుట్టేద్దామని అనుకున్నాను, బట్ స్వార్థం, ఆ గ్రీనరీ అంతా నాకే ఉండాలి అని చెప్పి ఇలా ఒక వైర్ కట్టించాను. అండ్ ఆ వైర్ నుంచి ఆ క్రీపర్స్ అలా వస్తున్నాయి అన్నమాట. రాత్కి రాణి అనే ప్లాంట్ ఉంటుంది కదండి, నైస్, గివ్స్ నైస్ స్మెల్, అది కూడా పెట్టించాను. బట్ దట్ నీడ్స్ అ లిటిల్ సన్లైట్, అందుకనే ఇదిగోండి, ఇది రాత్కి రాణి. ఇది అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు బాయ్ చెప్తుంది, మళ్ళీ వస్తుంది, దాని ఇష్టం అనమాట. చిన్ని చిన్ని పూలు అప్పుడప్పుడు పూస్తూ ఉంటాయి. అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మై ఫేవరెట్ బేబీ. ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేసామంటే, ఈ ఏమేమైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో, ఇది అఫ్ కోర్స్ నేను కొనుక్కున్న ఏరియా, దిస్ కమ్స్ అండర్ మై ఫ్లాట్, బట్ మిగతాదంతా కామన్ ఏరియా. సో కామన్ ఏరియాలో ఏం చేస్తే బ్యూటిఫై చేయొచ్చు, దాన్ని బ్యూటిఫికేషన్ కోసం అని మేము మొత్తం మట్టి ఏం చేసాం అంటే, కామన్ ఏరియాలో ఆల్మోస్ట్ ఐ థింక్ 3 feet or 4 feet మట్టి వేయించాము. కానీ యూనో కమ్యూనిటీ లివింగ్ అపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా, కింద సీపేజ్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని మళ్ళీ ఒక 1 year చూసిన తర్వాత సీపేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు రిస్క్, ఎందుకు బిల్డింగ్ పిల్లర్స్కైనా స్ట్రక్చర్కైనా అని అన్నీ మొత్తం మట్టి అంతా తీసేసాం. కానీ ఒక్క చెట్టు మాత్రం నేను కాదు, మా అపార్ట్మెంట్లో ఎవ్వరూ తీయలేకపోయారు. వీఆర్ సో అటాచ్డ్ టు దట్ బేబీ. ఒక చిన్న పామ్ ట్రీ, ఒక ఐ థింక్ ఒక 10-20 తెచ్చాము, ఐ థింక్ 20 చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొచ్చి మొత్తం ఏం చేసాం. కానీ ఏది కూడా అంత పెద్దగా సర్వైవ్ అవ్వలేకపోయింది, కానీ ఒకటి మాత్రం బేబీ పెద్ద బేబీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను, ఫస్ట్ ఫ్లోర్ నుంచి అది 3rd floor దాకా వెళ్ళేంత పెరిగిందండి. ఒకసారి చూస్తారా ఆ బుడ్డి పామ్ ప్లాంట్ ఇప్పుడు ఎంతమందికి ఎంత ఆనందం ఇస్తుందో? అలా లుక్ వేసుకోండి. సో చూసారు కదండి ఎంత పెద్దగా అది గ్రో అయిపోయిందో. ఇట్స్ యాజ్ టాల్ ఇస్ ద 3rd floor యాక్చువల్లీ. సో నాకన్నా వాళ్ళు నా గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో అపార్ట్మెంట్లో ఇంకా అన్నీ తీసేసాము, మట్టి తీసేసాము, ప్లాంట్స్ తీసేసాము, కానీ ఇది మాత్రం తీయడానికి ఇప్పటికీ మనసు ఒప్పలేదు. ఇట్స్ బీన్ 10 years, ఐ థింక్ మోర్ దెన్ దాట్. ఆల్ రైట్, సో ఇందాక చెప్పాను కదా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్. ఎందుకు అంటారా, మా అపార్ట్మెంట్ 5 floors వెనకాల కొంచెం ఓపెన్గా ఉంటుందన్నమాట. అక్కడ టోటల్గా షీట్తో కప్పేశారు, సో సన్ రాదు కాబట్టి ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద ఇండోర్ ప్లాంట్స్. యూ నేమ్ ఇట్, ఐ హ్యావ్ ఇట్ ఆల్. ఎక్స్పెన్సివ్ దగ్గర నుంచి, చీప్ ప్లాంట్స్ దగ్గర నుంచి, స్ట్రీట్ మీద మనకు కనిపించే ప్లాంట్స్ దగ్గర నుంచి ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. సో ఇక్కడ చూడండి, this is how I've decorated. I have a gardener of course. Gardener अन्नी చేస్తూ ఉంటారు. Proper గా cleaning, proper గా watering of plants ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా యు నో వాట్ హ్యాపెన్స్ విత్ ద ప్లాంట్స్. సో చాలా ప్రేమతో లాట్స్ ఆఫ్ లవ్ యు నో ఐ హావ్ బ్రాట్ దీస్ ప్లాంట్స్, ప్లాంటెడ్ దెమ్. నా దగ్గర ఒకటి కాదు, ఐ థింక్ ఐ హ్యావ్ అబౌట్ 3 or 4 క్రిస్మస్ ట్రీస్. చూస్తున్నారు కదా ఇంత బుడ్డిది తెచ్చాను, ఇంత పెద్దగా అయిపోయింది. సో దిస్ ఐ హౌ ఐ కీప్ టాకింగ్ టు ఆల్ మై ప్లాంట్స్. ఇక్కడ మాత్రం చూడండి చక్కగా బ్యూటిఫుల్లీ ఐ లవ్ దిస్ ప్లేస్. షూస్ ఓపెన్ చేసేసుకుంటాను ఒకసారి. ఇక్కడ కృష్ణుడి బొమ్మ పెట్టాను, అక్కడ వినాయకుడి బొమ్మ పెట్టాను. ఇలాంటి అన్ని టెరాకోటా కలెక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటాను. సో గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా చక్కగా ముద్దుగా ఉంటుంది. ఐ హ్యావ్ సమ్ అమేజింగ్ క్రీపర్స్ ఆల్సో. సో చూడండి దిస్ క్రీపర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 10 years ఓల్డ్. అంటే 10 years క్రితం ఇవి నేను ఒక హార్టికల్చర్ ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాను. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్రీపర్స్. అండ్ ఇదిగోండి ఇంకో క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఉంది. ఇది ఇంకా నా హైట్ కన్నా ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. సో ఇలా ఐ హ్యావ్ సమ్ క్రోటాన్స్, ఐ హ్యావ్ సమ్ అలోవెరా ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, యూ నేమ్ ఇట్. సో ఇది నా గార్డెన్. సో ఇంకా కొంచెం అటువైపు కూడా గార్డెన్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ లెట్స్ గెట్ ఇన్సైడ్ మై హౌస్ అండ్ సీ వాట్స్ ఇన్ స్టోర్. మై ప్యారడైజ్, ఇది నాకు హెవెన్ అనమాట. సో ఈ ఇంటికి వచ్చి ఐ థింక్ ఆల్మోస్ట్ 15.5 నే, దిస్ ఇస్ ద 16th ఇయర్ రన్నింగ్. సో 16 years బ్యాక్ మేము ఈ ఇల్లు కొన్నాము. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్. ఎందుకంటే లాస్ట్ 16 yearsలో ఎప్పుడు ఎక్కడ ఏ ఇల్లు మేము మారలేదు. అండ్ ఈ ఇల్లు కొనేటప్పుడు కూడా చాలా కష్టపడి ఈ ఇల్లు కొనుక్కున్నాము. బికాజ్ వి వేర్ న్యూలీ మ్యారీడ్ అండ్ మా ఇద్దరి దగ్గర జోబులు ఖాళీ ఆయనే. సో దిస్ ఇస్ వెరీ స్పెషలీ మేడ్ బై మీ అండ్ మై హస్బెండ్ కళ్యాణ్. ఈ ఇంటికి వచ్చి మేము ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఐ థింక్ 15.5 16 years కంప్లీట్ చేసుకున్నాము. సో పెళ్ళైన కొత్తలో వెంటనే ఇది చూసి మాకు బాగా నచ్చి కొనేసాము. అప్పుడైతే కొన్నాము కానీ దట్ వాజ్ వన్ బిగ్ రిస్క్ ఫర్ మీ అండ్ మై హస్బెండ్ కళ్యాణ్. ఎందుకంటే ఇద్దరం కూడా అప్పుడే కెరియర్స్ని స్టార్ట్ చేసాము. అఫ్కోర్స్ నేను కొంచెం పీక్లో ఉన్నాను, ఆయన బిజినెస్ అప్పుడే స్టార్ట్ చేశారు. సో డబ్బులు లేవు. సో ఫైనలీ మాకు మీడియా నుంచి వచ్చాం కాబట్టి ఎవరు లోన్ కూడా ఇవ్వలేదు. సో ఫైనలీ చాలా ట్రయల్స్ అయిన తర్వాత వీ గాట్ అ బ్యాంక్ లోన్. అండ్ దెన్ అనుకున్నాము ఈ ఇల్లు మేము కొన్నాం కాబట్టి దాని లోన్కి కూడా మేము అంతే హార్డ్ వర్క్ చేయాలి, ఎంత తొందరలో అయితే అంత తొందరగా లోన్ని కూడా కంప్లీట్ చేయాలి అనుకున్నాము. And that's the basic struggle behind this house. So yeah, and we love our house absolutely. This is heaven for us అని చెప్పొచ్చు. ఎప్పుడైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాము. Every corner of my house has a story అని చెప్పాలి. Be it my family, my kids, లేకపోతే నేను ఎక్కడ కొన్నాను, ఏం చేశాను, I have brought everything. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. సో ఫ్రమ్ వేర్ డూ ఐ స్టార్ట్ అని ఆలోచిస్తున్నా. సో ఎవ్రీ కార్నర్ హ్యాస్ అ స్టోరీ అని చెప్పాను కదండి. ఆఫ్ కోర్స్ నేను కొన్ని వీడియోల్లో మా ఇంట్లో అక్కడెక్కడ తీసేసాను కాబట్టి మీరు ఆల్రెడీ చూసుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్, ఈ సోఫా, నేను చేసిన బ్రేకింగ్ బాబు క్యారెక్టర్ మీ అందరికీ అంతగా నచ్చింది కదా. ఈ బ్రేకింగ్ బాబు ఇక్కడే కూర్చున్నాడు, ఇక్కడే అన్ని వేషాలు వేసాడనమాట. సో ఐ టేక్ యూ టు దిస్ కార్నర్. దిస్ ఈజ్ వెరీ స్పెషలీ క్రాఫ్టెడ్ అనమాట. యు నో కదా మీ అందరికీ తెలుసు ఐఎమ్ ఫ్రమ్ కోల్కతా, ఐఎమ్ అ బెంగాలీ. సో వన్స్ ఇన్ అ ఇయర్ కోల్కతా డెఫినెట్గా వెళ్తూ ఉంటాను. సో అక్కడి నుంచి నేను యాప్లిక్ వర్క్ తీసుకొచ్చాను. యాప్లిక్ వర్క్ని తీసుకొచ్చి ఇలా ఫ్రేమ్ చేశాను అనమాట. టాల్ లేడీ హూ స్టాండింగ్ విత్ ఎ లాంటర్న్, అంటే వాళ్ళని ఎందుకో ఆ రోజు చాలా ఎంకరేజ్ చేయాలనిపించింది. నేను తాన్ కొన్నానండి అక్కడ యాప్లిక్ వర్క్. అంటే దట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ అంత చీప్ కూడా కాదు. ఈ ఓన్లీ ఒక్కటి అంటే ఫ్రేమ్ లేకుండా ఇట్ కాస్టెడ్ అబౌట్ 2000 రూపీస్. అండ్ ఇది చూసినట్టయితే ఇది దిస్ ఇస్ అ ప్యూర్ పేపర్ మీద పెన్సిల్ ఆర్ట్. సో రాధా కృష్ణ గోపికలు అందరు కలిసి చక్కగా, బికాజ్ ఐఎమ్ అ డాన్సర్, కొంచెం నాకు ఆర్టిస్టిక్ అన్నీ చాలా నచ్చుతాయి. ఇంకా చాలా చాలా కొనేసుకుంటూ ఉంటాను, కానీ మా కళ్యాణ్ ఏమో ఇంకెక్కడ పెడతావు, నా నెత్తి మీద పెడతావా, ఎందుకు కొంటావు ఇవన్నీ అని అంటూ ఉంటారు. కాబట్టి కొన్ని డిస్కార్డ్ చేసేస్తూ ఉంటాను. సో దిస్ కార్నర్ ఇస్ అగైన్ వెరీ స్పెషల్. అండ్ యూ కెన్ సీ దిస్ కదా, దిస్ ఇస్ ఫ్రమ్ శిల్పారామం, ఆరిగామి ఆర్ట్ అంటారు దీన్ని. దిస్ ఇస్ పేపర్ ఆర్ట్, పేపర్తోనే ఇలాంటివన్నీ చేస్తారు. సో ఐ ట్రై అండ్ ఎన్కరేజ్ ఆర్టిస్ట్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద షోరూమ్స్ ఉండవు అండ్ పెద్ద పెద్ద షాప్స్ పెట్టుకునేంత ఉండదు. సో శిల్పారామం అక్కడ ఇక్కడ ఎస్పెషలీ రోడ్ మీద కనిపించేవి ఎక్కువగా నేను కొనాలని ప్రిఫర్ చేస్తాను, సో దాట్ దే మేక్ సమ్ మనీ. అండ్ నా ఫర్నిచర్ చూస్తున్నారు కదా, ఈ ఫర్నిచర్ నేను ఈ ఇంట్లో వచ్చిన కొత్తల్లో అందరూ అప్పట్లో అంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫర్నిచర్స్ లేవు, అంటే కుషన్స్ పెద్ద పెద్దగా ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లూ రెడ్ దెన్ రిక్లైనర్స్ ఇవన్నీ ఏమీ లేవు. సో దిస్ ఇస్ ద టోటల్ వుడెన్ సెట్ అన్నమాట. This is a 3-seater, that's a 2-seater and this is a 1-seater. ఇవన్నీ మేము మలేషియాలో ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి తెప్పించామన్నమాట. ఇక్కడ హోమ్ సెంటర్ వాళ్ళతో చెప్పి చూసి, అంటే దీని వెనకాల కూడా ఇంత ఉందా ప్లానింగ్ అని మీరు అనుకోవచ్చు, కానీ అప్పట్లో మేము ప్రతి రూపాయి ప్లానింగ్ చేయాల్సి వచ్చింది. బట్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ అబౌట్ 1.5 lakhs. I'm talking about 12-13 years back. సో ఇప్పటికీ కూడా దీన్ని డిస్కార్డ్ చేసేద్దాము బోర్ కొట్టింది అనిపిస్తుంటుంది, బట్ స్టిల్ వీఆర్ లైక్ లేదు దిస్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ అవర్ హార్డ్ ఎర్న్ మనీ ఇస్ దేర్ ఇన్ దట్ అని. అండ్ నా బుక్స్ గురించి మాట్లాడాలి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం కాలేజ్ బంక్ కొట్టడానికి లేదా యు నో దట్ నేను 17 years ఆఫ్ నా ఏజ్లోనే యాంకరింగ్ స్టార్ట్ చేసేసాను, షూట్స్ స్టార్ట్ చేసేసాను. కాబట్టి కాలేజ్ వెళ్ళడం తక్కువ, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం షూటింగ్లో ఉండేదాన్ని. సో ఒకవేళ కాలేజ్కి వెళ్ళినా కూడా బుక్స్ చదివే అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు. కానీ ఎప్పుడైతే షూట్స్ స్టార్ట్ చేశానో షార్ట్కి చాలా గ్యాప్. నా డైలాగ్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అప్పట్లో మాకు ఫోన్స్ లేవు, ఒకటే మోటోరోలాది పెద్ద ఫోన్ ఉండేది నా దగ్గర, 6600 6680 సంథింగ్ లైక్ దాట్. సో ఫోన్ మాట్లాడాలంటే అప్పుడు ఒక్క కాల్ 5 రూపీస్. వామ్మో అన్ని డబ్బులు మన దగ్గర లేదు. సో బెటర్ ఐ కీప్ ద ఫోన్ కాల్ ఓన్లీ ఇన్కమింగ్ అనమాట, ఇన్కమింగ్ రిసీవ్ చేసుకోవడం. సో మై మెయిన్ పాస్ట్ టైమ్ వాస్ బుక్స్. సో ఆల్ మై బుక్స్, కొన్ని బుక్స్ నేను తెచ్చుకున్నాను నా పెళ్ళైన తర్వాత, కొన్ని బుక్స్ మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. సో యూ కెన్ సీ మై బుక్స్ కలెక్షన్. సిడ్నీ షెల్డన్ దగ్గర నుంచి డానియల్ స్టీల్ అండ్ మెనీ మోటివేషనల్ బుక్స్. నేను అప్పుడప్పుడు కొంచెం డిమోటివేట్ అయినప్పుడు చాలామంది మంచి మంచి బుక్స్ పేరు చెప్పారు. సో ఐ హ్యావ్ అ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ హియర్, యూ కెన్ సీ. అండ్ అఫ్ కోర్స్ నేను ఎప్పటి నుంచి అయితే డాన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టానో, నేను పీజీ చేశాను ఇంకో యూనివర్సిటీ నుంచి, ఇప్పుడు చేస్తున్నాను. సో డాన్స్ బుక్స్ కూడా బాగా ఉంటాయి నా దగ్గర. సో డాన్స్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ చోటా మోటోరోలా, నాట్ మోటోరోలా, వాట్ ఇస్ దిస్, యా దిస్ ఇస్ ద చోటా వాళ్ళ గోప్రో, ఫస్ట్ వచ్చిన గోప్రో నేను యూఎస్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. దిస్ ఇస్ హీరో 3, అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద 3rd version అనుకుంటా. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హియర్ ఇన్ మై ర్యాక్స్. అండ్ ఇప్పుడు ఇది కొత్తగా చోటు చేసుకుంది కదండి, ఎక్కడ చూసినా మనకి ఇది తప్పట్లేదు. శానిటైజర్స్ అనేది ఇట్స్ బికమ్ అ వెరీ వైటల్ క్యారెక్టర్ ఇన్ అవర్ లైఫ్. చూడండి ఎన్ని శానిటైజర్స్ ఉన్నాయో నా దగ్గర. శానిటైజర్స్కి కూడా కలెక్షన్స్, పర్ఫ్యూమ్స్కి కలెక్షన్స్ విన్నారు, శానిటైజర్ కలెక్షన్ విన్నారా? వినలేదు. ఇప్పుడు చూడండి, ఇది ఫర్ సర్ఫేస్, ఇది ఫర్ వెజిటబుల్స్, ఇది ఫర్ చేతులు. ఇదా చాలా స్ట్రాంగ్గా మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంటే దిస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లిక్విడ్. సో హాస్పిటల్ డైరెక్ట్గా వెళ్తున్నాను కాబట్టి అప్పుడు ఇలాంటి లిక్విడ్ వాడాల్సి వచ్చింది. అండ్ సో మెనీ అదర్ థింగ్స్. ఇదిగోండి, చైర్లో కూర్చోవాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇది. సో ఏం చేయాలి చెప్పండి? ఒకప్పుడు నా పర్ఫ్యూమ్ కలెక్షన్ నన్ను చూపించేవారు, ఇప్పుడు నా శానిటైజర్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ షోకేస్కి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వుడ్తో ఈ వర్క్ అంతా మేము మా ఇంటికి వచ్చిన తర్వాత చేయించామన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే మేము ఉన్నామో అక్కడ రెంట్ కట్టాలి, కళ్యాణ్ వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి లోన్ డబ్బులు కట్టుకుని అక్కడ రెంట్ ఎందుకు, ఇక్కడే వద్దాము అని డిసైడ్ అయ్యి. ఏమీ లేదు అప్పుడు మాకు, వార్డ్రోబ్స్ లేవు, ఇలాంటివి ఏమీ లేవు. ఇంట్లో ఉండి చేయించుకున్నాం. సో చాలా ఇబ్బందిగా ఉండింది అప్పుడు, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ సో నైస్లీ డన్. రాజస్థాన్ నుంచి కారిగర్ వచ్చారు, వాళ్ళు చేశారు. సో యూ కెన్ సీ ఇప్పటికీ ఇట్స్ బీన్ 16 years, బట్ స్టిల్ ఎలా వాళ్ళు చేశారో ఇంకా అలాగే ఉంది. కమింగ్ బ్యాక్ టు దిస్, నెక్స్ట్ నాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి. అసలు ఇప్పటికీ కూడా నా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ కూడా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. సో ఇక్కడ ఈ సెట్ చూస్తున్నారు కదా, ఈ బ్యాండ్, బాజా, భజంత్రీలు, ఈ సెట్ అంతా కూడా నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నా మెంటర్ అనురాధ గారు. నౌ షీ ఈస్ ద CEO ఆఫ్ జీ తెలుగు, అండ్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ గివెన్ మీ మై ఫస్ట్ ఆపర్చునిటీ ఇన్ టీవీ. సో ఆవిడ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట నా పెళ్ళికి. సో ఇప్పటికీ కూడా దాట్ హోల్డ్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్, అందుకని ముందు అది పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే చూస్తున్నారు కదా ఈ బొమ్మలు, ఇలాంటివి బెంగాలీస్ వాళ్ళ ఇంట్లో చాలా ఫేమస్ బొమ్మలు అనమాట. రామకృష్ణ పరమహంస మఠం ఉంటుంది మాకు కోల్కతాలో, అక్కడ బేలూరు మఠలో ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సో నేను ఎక్కడైతే వెళ్తానో అక్కడి నుంచి గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటాను. సో ఇది రామకృష్ణ పరమహంస మఠం దగ్గర నుంచి ఈ విగ్రహాలన్నీ కూడా చిన్న చిన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇది కోనార్క్ టెంపుల్, భువనేశ్వర్ అందరికీ తెలుసు కదా. సో కోనార్క్ టెంపుల్ మోడల్ అనమాట. ఈ కొండపల్లి డాన్సింగ్ బొమ్మలు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ మై ఫేవరెట్. అంటే కొంచెం ముక్కు దగ్గర కలర్ పోయింది, బట్ స్టిల్ నేను అవి పెట్టుకుంటాను. యూనో ఆ రోజుల్లో కొనుక్కున్నవన్నీ కూడా అలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా యా, దిస్ వన్స్ ఇస్ వెరీ స్పెషల్ బికాజ్ ఫస్ట్ నా ఇంటర్నేషనల్ ట్రిప్, మీరు చూస్తే ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు నేను. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ ఇన్ 2007 or 2008, I don't remember properly. ఫస్ట్ నా ట్రిప్ నేను అక్కడ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళకి ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు అట్లాంటా వాజ్ మై ఫస్ట్ డెస్టినేషన్. సో ఇది అక్కడి నుంచి కొనుక్కున్నాను. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. దుబాయ్ అండ్ సౌదీ అరేబియా మొత్తం తిరిగేశానండి నా ప్రోగ్రామ్స్ గురించి. దోహా, ఖతర్, బహ్రాన్, ఎక్కడెక్కడో తిరిగా. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా, అందుకనే దుబాయ్ నుంచి ఈ క్యామెల్స్ తీసుకున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంత డర్ట్ పడకుండా అంత జాగ్రత్తగా పెట్టుకుంటాను, మా పిల్లలు అడిగినా కూడా ఇవ్వను నేను. అండ్ యా, దిస్ ఈజ్ మకావ్, తెలుసు కదా మీకు. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ అన్ ఆస్ట్రేలియన్ బర్డ్ అనుకుంటా. సో ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి ప్రీతి నిగమ్ గారు నాకు ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ మై డాటర్ యూస్ టు లైక్ సో మచ్ దట్ ఇది పెడితేనే తినేదనమాట. సో ఎప్పటికైనా తనకు గుర్తుండాలి అని ఇది కూడా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, దీస్ ఆర్ సమ్ షెల్స్ అండ్ కోరల్స్. అండ్ కల్కత్తా వెళ్ళినప్పుడల్లా అక్కడ బీచ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, మందమర్రి, అలా కొన్ని నేమ్స్ ఉంటాయి. సో అక్కడ నేను విజిట్ అయినప్పుడు ఇవన్నీ కూడా చేయించుకున్నాను అక్కడ దగ్గరుండి. యూ కెన్ కలెక్ట్ ఆల్ ద షెల్స్ ఫ్రమ్ ద బీచ్, బీచ్ నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలాగా చక్కగా తయారు చేసిస్తారు. అండ్ చూడండి ఈ మినియేచర్ శంఖము. సో మా బెంగాలీస్లో శంఖం అంటే చాలా చాలా ఇదనమాట, ఇంపార్టెంట్. ఏ శుభకార్యమైనా శంఖం ఊదాల్సిందే మేము. సో అలా నా దగ్గర చాలా శంఖం కలెక్షన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ రావాలి అంటే వీఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ మినియేచర్స్. మా పిల్లలు ఏ సినిమా చూసినా కూడా వాళ్ళకి ఆ మినియేచర్ బొమ్మలు అనేది కావాలి. సో ఇక్కడ చూస్తే స్మర్ఫ్స్ అని చెప్పి ఒక ఫిల్మ్ వచ్చింది. సో నాకు స్మర్ఫ్ కావాలి కావాలి అంటే యుఎస్లో బాగా తిరిగి ఇలాంటి మినియేచర్స్ కొన్నాము. అండ్ మినియేచర్స్తో కూడా సరిపోలేదు వాళ్ళకి, ఇంకా బొమ్మలు కావాలి కావాలి అంటే ఇదిగోండి ఇలాంటివి కూడా తీసుకొచ్చా. దిస్ ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ శాండియాగో, అక్కడ ఎందుకో లక్కీగా దొరికింది. మొత్తం సెట్, మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఉంటారు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళ పేర్లు మర్చిపోయాను. బట్ దీస్ ఆర్ స్మర్ఫ్స్ అనమాట. స్మర్ఫ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. I'll show you some more. These are all the cute little things. These are my collection. And వీటితో పాటు ఇంకొక ఫిల్మ్ కూడా వచ్చింది ఇంగ్లీష్లో, ఆల్విన్ అండ్ చిప్మంక్స్, వాళ్ళ మినియేచర్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం స్క్విరిల్స్ ఫ్యామిలీ అనమాట. ఈ స్క్విరిల్ ఫ్యామిలీ మొత్తం నా దగ్గర ఉంటుంది. సో మా పిల్లల కోసం తీసుకొచ్చాను. ఒకప్పుడు బాగా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు తీసి ఎవరు ఆడుకోవద్దు, వీటిని ముట్టుకోవద్దని లోపల పెట్టేశాను. So I have the full family. అండ్ ఇంకోటి ఏంటి అంటే డోరా. డోరా అనేది అందరికీ చాలా చాలా ఇష్టమైన బొమ్మ. నాకు చిన్నప్పటి నుంచి డోరా అంటే చాలా ఇష్టం, కానీ ఇండియాలో ఎప్పుడు దొరికేది కాదు. సో ఈ మినియేచర్ డోరా తీసుకొచ్చాను అనమాట. సో దట్ ఈస్ అబౌట్ మై సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్. సో ఇది మా టీవీ. ఇంకా ఇంతకన్నా పెద్ద టీవీ కొనుక్కుందామంటే నేనే వద్దు వద్దు, ఇంత టీవీ చాలు, మనకి ఐ ప్రాబ్లం రావచ్చు, ఎందుకు ఇంత డిస్టెన్స్ ఉంది చాలు మనకి అని. లేకపోతే కళ్యాణ్ ఒక పెద్ద ప్రొజెక్షన్ టీవీ కొనేద్దామన్న ప్లాన్లో ఉన్నాడు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఐల్ బై. ఐ హ్యావ్ టు షో యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఫోటో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ మై ఫాదర్స్ పిక్. I lost my daddy 6 months back. నా లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ మా ఫాదర్ది. ఎందుకంటే మీ అందరికీ నా మ్యారేజ్ గురించి తెలుసు కదా. ఐఎమ్ ఫ్రమ్ కట్టర్ బెంగాలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. మా డాడీ పంతులు అంటే పూజలు చేస్తారు, పూజారి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి నేను తెలుగులో కళ్యాణ్ ఇలా పెళ్లి చేసుకోవడము, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ ఆల్, బట్ ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట అనలేదండి. హీ వాజ్ వెరీ సపోర్టివ్. అఫ్కోర్స్ మా ఫ్యామిలీ అంతా కూడా సపోర్టివ్ ఉన్నారు. బట్ 6 months బ్యాక్ మంచి కోవిడ్ టైంలో ఆయనకి మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అయింది. అండ్ దెన్ వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఒకటి అలా ప్రతి ఒక్క ఆర్గన్ ఫెయిలియర్ అవ్వడంతో వీ లాస్ట్ హిమ్. సో ఆయన ఫోటో ఇక్కడ ఈ కార్నర్లో ఎందుకు పెట్టానో దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటోనండి నాకు ఈ మధ్య ఏమైందంటే, ఎవరైనా ఇలా మనకు కావాల్సిన వాళ్ళ ఫోటోలు మనకు కనిపించేటట్టు వాల్స్ మీద పెట్టుకుంటాం. కానీ నాకు మా డాడీ ఫోటో చూస్తే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్లో ఉన్నాను, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. ఆయన ఫోటో కనిపిస్తే, ఆయనకు సంబంధించిన ఏ వస్తువు కనిపిస్తే బాగా డల్ అయిపోతున్నాను. అంటే ఇంకా హోల్ డే అదే హ్యాంగ్ ఓవర్లో ఉంటున్నాను. అందుకనే డాడీ ఫోటో ఇంకా వాల్ మీద పెట్టేంత ధైర్యం నాకు రాలేదు. సో ఎవరికి అంటే నాకు కనిపించకుండా ఇలా మూలకు పెట్టాను. అది కరెక్టో రాంగో నాకు తెలీదు, బట్ యా. సో ఆయన ఫోటో చూస్తేనే నాకు ఒక వేరే మూడ్ మారిపోతుంది. అంటే డల్ అయిపోతున్నాను, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయబుద్ధి అవ్వట్లేదు. అందుకని ఆయన వస్తువులన్నీ కూడా దాచిపెట్టా. అదేంటి, ఎప్పుడైనా యూ హ్యావ్ టు గెట్ ఓవర్ దట్ ఫీలింగ్ అని చెప్తూ ఉంటారు మా అన్నయ్య, మా మమ్మీ, మా కళ్యాణ్ అందరూ చెప్తూ ఉంటారు. బట్ ఇంకా నాకు ధైర్యం రాలేదు. అందుకనే ఆయన ఎవరికి కనిపించకుండా, నాకు ఎస్పెషల్లీ కనిపించకుండా ఇలా కార్నర్లో పెట్టాను. సారీ డాడీ, ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, కానీ ఇప్పటికైతే ఇలా పెట్టాను. అక్కడ ఆ సైడ్ ఆఫ్ సోఫాలో కూర్చొని టీవీ చూడాలన్నా కూడా నాకు భయమే, ఎందుకంటే మళ్ళీ ఆయన కనిపిస్తారు. అందుకని ఎప్పుడు ఇటే కూర్చొని టీవీ చూడడం, మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. సో హోప్ఫుల్లీ ఈ బాధ నుంచి బయట పడలేమండి ఇంకా లైఫ్ లాంగ్, బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా. అండ్ ఇక్కడ నా బొమ్మల గురించి చాలా చెప్పేశాను మీకు, కానీ చాలా ప్యాషనేట్గా నేను కలెక్ట్ చేసిన బొమ్మలు ఇవి. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ టెరాకోటా బొమ్మలు అండ్ కాల్కటాలో తయారైన బొమ్మలు అనమాట. ఇక్కడ మా ఆంటీ, ఇక్కడ ఒక ఆంటీ ఉండేవారు, ఆవిడ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు మొత్తం అన్ని బొమ్మలు నాకు ఇచ్చారు, నువ్వు పెట్టుకుంటావా అని. నాకు ఇలాంటి బొమ్మలు పెట్టుకోవడానికి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఇంకా ఇప్పుడు కూడా తుడుచుకొని చక్కగా డస్టింగ్ చేసుకొని అలా పెట్టుకుంటాను. అండ్ యా, ద మోస్ట్ పవర్ఫుల్ శక్తి ఇన్ మై లైఫ్ దుర్గాదేవి. నా కూతురు పేరు కూడా దుర్గాదేవి పేరే పెట్టాను, అనికాదేవి. సో దుర్గామాతని అనికా అంటారు, బెంగాలీలో అనికా అంటారు. సో మా అమ్మాయి పేరు అనికా అని పెట్టాను. ఇది మాత్రం ఇక్కడ దొరకదండి. దిస్ ఇస్ ఫ్రమ్ కాల్కటా. అంటే ఒక చాట మీద అది, ఇది సిగ్నేచర్ అనమాట. ప్రతి ఒక్క బెంగాలీ వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ అగైన్ వెరీ స్పెషల్. 15 years అయింది ఇది కూడా కొని, కానీ మీరు చూస్తే ఇంకా ఇప్పుడే కొన్నట్టు ఉంటుంది. అలా మెయింటైన్ చేస్తాను అనమాట నేను. దట్స్ ఇట్. ఐ థింక్ దీస్ ఆర్ డిఫరెంట్ కలెక్షన్స్. నా ఇంట్లో ఇప్పుడు కొత్త గెస్ట్ అనమాట. లాస్ట్ ఐ థింక్ 8 to 9 months అయింది. ఇది కోవిడ్ టైమ్స్ అప్పుడు మా అన్నయ్య కొనిచ్చాడనమాట. బాగా లావ్ అయిపోతున్నావు ఇంట్లో కూర్చొని తిని, సో యూ నీడ్ సమ్ ఎక్సర్సైజ్. మేము బేసికలీ జిమ్కి ఎక్కువ వెళ్తాం కదండి, సో జిమ్కి వెళ్ళలేకపోతున్నాము. వాట్ అబౌట్ ఎక్సర్సైజ్? ఇలా కాదు. ఈవెన్ కళ్యాణ్ ఆల్సో ఈజ్ జిమ్ హాలిక్ అని అంటారా, సో హీఈస్ మోర్ ఇన్ టు ఫిట్నెస్. సరే అందరికీ పనికి వస్తుంది కదా అని ఇలా ఇది మా అన్నయ్య పంపించాడు. సో దిస్ ఈజ్ అగైన్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ నౌ ఐల్ టేక్ యూ టు మై హాల్. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, సో డ్రాయింగ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్కి వచ్చేసాము. డైనింగ్ హాల్లో నా కోసం స్పెషల్గా ప్రొవిజన్ చేశారు కళ్యాణ్, అండ్ దట్ ఈస్ ఫర్ మై షీల్డ్స్, మై ట్రాఫీస్, మై మెడల్స్. నాకు బోల్డ్ అని వచ్చాయన్నమాట. అన్ని జాగ్రత్తగా మా డాడీ దాచిపెట్టారు. కొన్ని నేను తెచ్చుకున్నాను, కొన్ని ఇప్పుడు వచ్చినవి, కొన్ని ఇంకా మమ్మీ డాడీ ఇంట్లోనే ఉండిపోయిందనమాట. సో యూ కెన్ సీ దిస్. దేర్ ఆర్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఓవర్ 1000 షీల్డ్స్ హియర్. ఇంకా కొన్ని బాగా రస్ట్ పట్టినాయని మేమే పడేసామన్నమాట. అసలు షీల్డ్స్ టూర్ చేయాలండి ఒకరోజు. అసలు ఏ ప్రోగ్రాంలో ఎవరు ఏది ఇచ్చారో ఫోటోగ్రాఫ్స్తో సహా వీడియోస్తో సహా ఉన్నాయి నా దగ్గర. సో ఏ ప్రోగ్రాంలో ఏమేమి వచ్చాయి. వెరీ వెరీ స్పెషల్ వన్ మాత్రం ఇది. నాకు నంది అవార్డ్ ఎప్పటికైనా రావాలి అనేది నా డ్రీమ్, కానీ ఇప్పటి వరకు నంది అవార్డ్ రాలేదు. బట్ నేను నంది జ్యూరీలో కూర్చున్నాను. సో దట్ ఈస్ ఐ థింక్ చాలా పెద్ద రెస్పెక్ట్ ఇచ్చారు. సో నంది అవార్డ్స్ జ్యూరీ కమిటీలో ఉన్నాను ఫ్రమ్ 2009, 2010 టు 2011. సో అప్పుడు ఇచ్చారనమాట ఇది జ్యూరీగా ఉన్నందుకు. సో యా, సో దీస్ ఆర్ సో స్పెషల్ ఫర్ మీ. యూ కెన్ సీ డిఫరెంట్ ఫిల్మీ ఈవెంట్స్లో వచ్చినవి, టీవీ ఈవెంట్స్లో వచ్చినవి, లేకపోతే నేను చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను. అని ఇది వరకు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ నేను జిమ్ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో వాటికి సంబంధించినవి. అండ్ దిస్ ఈజ్ మై హాల్. ఈ డైనింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ క్వైట్ అన్ ఓల్డ్ వన్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ అన్నీ కొంటున్నారు, స్టోన్స్ పెట్టి డిఫరెంట్ చైర్స్ పెట్టి అన్నీ. బట్ వై ఇది ఇంకా నేను ఓల్డ్ది ఎందుకు పెట్టుకున్నాను అంటే, మా అత్తగారు మా మావయ్య ఉన్నప్పుడు బట్ అప్పటిది ఈ వుడ్. సో ఇంకా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది అని నేను దీన్ని బాగా పాలిషింగ్ చేయించుకొని అలా పెట్టుకున్నాను అనమాట. సో యా, మా అత్తగారు నాతోనే ఉంటారు. ఈరోజు లాస్ట్ 1 వీక్ బ్యాక్ మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఈ సోఫా కూడా అప్పుడుదే, అందుకని ఇవన్నీ చాలా బాగున్నాయి. నేను మెయింటైన్ కూడా చాలా బాగా చేస్తాను, పాలిషింగ్ చేసుకొని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్త సెటప్ ఏంటంటే ఇదిగోండి, ప్రతి ఒక్క రూమ్లో ఒక మ్యాక్, ఎందుకంటే మా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ మీకు తెలిసిందే కదా కోవిడ్ సిచ్యువేషన్స్. హాల్లో ఒక యాప్లిక్ వర్క్ చూపించాను కదా, ఇదిగోండి ఇవి కూడా యాప్లిక్ వర్క్. సో ఇలా ఇక్కడొక మ్యాక్, అక్కడొక మ్యాక్, ఐప్యాడ్, మొత్తము ఇల్లు అంతా గ్యాజెట్స్తో నిండిపోయింది. ఇంకా ఇక్కడ కూడా షీల్డ్స్ ఉన్నాయి కొన్ని, ఇవి కూడా చూపించవచ్చు మీరు. సో డిఫరెంట్ షీల్డ్స్. అండ్ నేను చేసిన నా ఫస్ట్ ఎవర్ ప్రోగ్రామ్ జెమినీ టీవీలో, దట్ ఈస్ డాన్స్ బేబీ డాన్స్. అప్పుడుది ఈ పిక్చర్ ఇంకా జాగ్రత్తగా దాచిపెట్టాను అనమాట. ఎప్పటికైనా అలా సన్నబడాలి అనేది నా ఎయిమ్. చూద్దాం సన్నబడతానో లేదో. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. నా క్రాకరీ సెక్షన్. అండ్ కేరళ నుంచి కొన్ని తీసుకొచ్చాను నేను. కోకోనట్తో తయారు చేసిన, కోకోనట్ షెల్స్తో ఫైబర్తో తయారు చేసినవన్నీ, బోట్ హౌస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. 3 బెడ్రూమ్ ఫ్లాట్ మాది. మాస్టర్ బెడ్రూమ్కి తీసుకెళ్తాను. బిఫోర్ ఐ గో ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ దిస్. దిస్ ఆర్ట్ పీస్ ఈస్ గిఫ్టెడ్ టు మీ బై ఉదయభాను అక్క. ఉదయభాను గారు ఇచ్చారు. మా ఇల్లు గృహప్రవేశానికి వచ్చి ఇల్లు చూసి బెస్ట్ ఆఫ్ లక్ అని ఇచ్చారు. అండ్ దట్స్ డెఫినెట్లీ స్పెషల్. ఇలా అందరు ఇచ్చే గిఫ్ట్స్కి కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మెమరబుల్. అండ్ నౌ మాస్టర్ బెడ్రూమ్. చాలా సింపుల్గా పెడతాను నా ఇల్లు. అంటే మరీ చాలా ఫర్నిచర్ పెట్టేసి ప్రతి కార్నర్లో అంటే నాకు ఇష్టం ఉండదు, కళ్యాణ్కి ఇష్టం ఉండదు. అండ్ పిల్లలు, చిన్నపిల్లలు ఉండడం వల్ల ఎక్కడ వెళ్ళినా ప్రాబ్లమే కాబట్టి వెరీ సింపుల్. ఇక్కడ మా అత్తగారు ఉంటారు, ఈరోజు లేరు. 1 వీక్ బ్యాక్ మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఫర్ హర్ ఈ టీవీ, ఈ చిన్న సోఫా, ఒక కాట్. కాకపోతే పేరుకే ఆవిడ ఉంటారు, కానీ ఈ వార్డ్రోబ్ అంతా నేనే కబ్జా చేసేసుకున్నాను. మొత్తం నా డిజైనర్ డ్రెస్సెస్, ఆల్ మై క్లోత్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి దిస్ లీడ్స్ టు బాల్కనీ. ఆవిడకి బాగా ఇష్టమైన ఈ అల్మారీ. ఎన్ని వార్డ్రోబ్స్ వచ్చినా, ఎంత వచ్చినా, అదే చెప్తాను కదా, సమ్టైమ్స్ వీఆర్ స్టక్ ఓల్డ్ థింగ్స్ అంటే. సో ఇక్కడ అగైన్ ఐ హ్యావ్ అ స్మాల్ బాల్కనీ. ఇక్కడ నుంచి బయట చూడొచ్చు, బట్ కొన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి. ఐ థింక్ యా, నౌ ఐ విల్ టేక్ యూ టు ది నదర్ బెడ్రూమ్. రండి, ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. This is my very favorite place. So this is my cot and this is where I sit and think. ये आलोचन वच्चिना happiness, sad moments ఏదైనా కూడా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాను అన్నమాట. So this room is very very special and ఇక్కడే బాల్కనీ ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా for fresh breeze, fresh air చూస్తున్నారు కదా మా ఇంట్లో ఎక్కడ చూసినా వెల్తురే and ఎక్కడ చూసినా there's fresh air always coming in. So these are my wardrobes and ఇక్కడ I have to tell you నా ఆడిటర్ నన్ను చిన్నప్పటి నుంచి చూసిన ఆడిటర్ వివేక్ భయ్య ఇచ్చారు నాకు పెళ్ళప్పుడుది. సో ఇంకా అలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఈ బొమ్మలు నా చిన్నప్పుడు బొమ్మలు ఎవ్వరు నమ్మరు బట్ ఐ గాట్ దెమ్ ఇన్ వన్ బ్యూటీ ప్యాజెంట్. నేను సిఎస్ఆర్ అని ఒక మ్యాగజైన్ ఉండేది కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, అందులో మిస్ హైదరాబాద్గా వెళ్ళాను పార్టిసిపేట్ చేయడానికి అండ్ అక్కడ సెకండ్ రన్నర్అప్ వచ్చింది. అప్పట్లో ఎవరికి తెలీదు, ఇంత ఫేస్బుక్ ఇంత ఇవన్నీ ఏం లేవు సోషల్ మీడియా, లేకపోతే అప్పుడే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చేసేవారు. ఐ రియల్లీ రిగ్రెట్ బీయింగ్ బోర్న్ అట్ దట్ టైమ్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ స్టఫ్, డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్ అండ్ దీస్ ఆర్ మై వార్డ్రోబ్స్. నా మేకప్ సామాన్లన్నీ ఇక్కడే పెట్టుకుంటాను, నా క్యాజువల్ డ్రెస్సెస్, క్యాజువల్ స్టాఫ్. ఈ రూమ్లో కూడా అప్పుడప్పుడు నేను రీల్స్ అవి షూట్ చేస్తుంటాను. ఇది మా పిల్లల క్రిబ్ కానీ ఇప్పుడు వాళ్ళు వాడట్లేదు. సో అన్ని పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ ఇందులో పెడతాను. అండ్ అగైన్ దిస్ ఈ ల్యాంప్ షేడ్ అంటే చెప్పకూడదు బట్ ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను చెప్పడానికి. ఇది కూడా మా అన్న గిఫ్ట్ అనమాట. ఇది ఇరిగిపోయినా సరే మళ్ళీ దానికి తాడు కట్టి అన్నయ్య ఇచ్చారు కదా సెంటిమెంట్ అని మళ్ళీ పెట్టుకున్నాను. సో అలాంటి పిచ్చిలు కూడా ఉంటాయన్నమాట ఆడపిల్లలకి. అండ్ ఈ కార్నర్ నేను నా కెమెరా పెట్టే కార్నర్ అనమాట. సో ఇక్కడ నా కెమెరా, నా గ్యాడ్జెట్స్ అన్నీ ఈ కార్నర్లో ఉంటాయి. మనీ ప్లాంట్స్ ఉంటాయి అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్ మై రింగ్ లైట్. ఏం చేసినా కూడా మాకు లైట్ లేనిది మేము చెప్పలేం కదా ఏది కూడా. బాగా అందంగా కనిపించాలంటే ఈ లైట్ మాకు చాలా అవసరం. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ రూమ్, ఫేవరెట్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ అవుటింగ్ ఏదైతే ఉందో దిస్ హోల్ బాల్కనీ ఈజ్ వేర్ వీ ఎంజాయ్. ఇంట్లో ఏ పార్టీ అయినా కానీ ఏమైనా కానీ, ఎక్సర్సైజ్ చేయాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా, ఏదైనా కానీ సో వీ ట్రై అండ్ డూ. దిస్ ఈజ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ద హౌస్. అంటే ఫేవరెట్ ప్రతిదీ ఫేవరెట్ అంటుంది. ఇంట్లో ఏ పార్ట్కి వెళ్ళినా ఫేవరెట్, దట్స్ హౌ ఇట్ ఈస్. హౌస్ అన్నాక ప్రతిదీ, ఎవ్రీ కార్నర్ ఈజ్ వెరీ స్పెషల్ కదా. సో ఈ బాల్కనీ సెక్షన్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ వచ్చినా పార్టీ అయినా ఏదైనా సరే దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పాట్. అండ్ అఫ్ కోర్స్ బాల్ చూస్తున్నారు కదా, ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా, యోగా చేయాలన్నా, కిడ్స్ ఆడుకోవాలనుకున్నా సో దిస్ ఈజ్ అవర్ ప్లేస్. అండ్ మై మోస్ట్ రిలాక్సింగ్ మూమెంట్ ఈజ్ ఆన్ ద స్వింగ్. సో ఇలా కూర్చొని హాయిగా అలా చూస్తూ యూ కెన్ సీ సో మచ్ గ్రీనరీ అరౌండ్. సో యా, సో ఐ ఎంజాయ్ మై స్వింగ్ హియర్. నా కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని రీల్స్లో కూడా మీరు ఈ స్వింగ్ని చూసే ఉంటారు. అండ్ ఈ కార్నర్లో ఇదిగోండి మా వాళ్ళు ఇలా కంపు చేసి పెడతారు, ఎక్కడ ఏది సరిగ్గా పెట్టనివ్వరు. ఈయనకేమో గన్స్ అంటే ఇష్టం, ఆవిడకేమో హౌస్ అంటే ఇష్టం, ఇలా అన్నీ స్టాకప్ చేసి పెడతారు. అండ్ యా, లుక్ ఎట్ దిస్ హౌ నైస్ ఇట్ ఇస్. సో ఇలా 3 ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట మా బాల్కనీకి. సో హే, డిడ్ యూ సే హాయ్ టు మై ఫ్రెండ్స్? సే హాయ్. హాయ్ చెప్పాలన్న బద్ధకం అండి. నీ నేమ్ ఇప్పుడే కాదు, నీ రూమ్ చూడాలి. రా మీ రూమ్ చూపియండి ఎవ్రీబడి, మీ కిడ్స్ రూమ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద కిడ్స్ రూమ్. అండ్ ఇక్కడ నా థర్డ్ కిడ్ కూడా ఇక్కడే ఉన్నాడండి, అంటే కళ్యాణ్. కమ్ హే యాకి, సే హాయ్ టు ఎవ్రీవన్. So this is kids bedroom and అల్మారి చూసారు కదా, నిండా మైకల్ జాక్సన్ పాటలు, ఇంకేమేం పాటలు, BTS, పర్పుల్, కీప్ టెలింగ్ మీ. అంటే చదువు కన్నా ఈ పాటల లిరిక్స్ మాత్రం మా పాపకి బాగా తెలుసు. సో ఈ పాటలన్నీ ఇలా రాసి పెట్టడము అండ్ దెన్ బాగా మంచి డ్రీమ్స్ రావాలని అదిగోండి. వాట్ డూ వీ కాల్ దెమ్ రే, డ్రీమ్ క్యాచర్స్. Michael Jackson image kuda undi cover me. I will do that. Michael Jackson image. Come here. నేను ఎంత మాట్లాడతాను నాకన్నా డబుల్ మాట్లాడతాడు వీడు. సో తిను సైలెంట్ క్యాండిడేట్. షీ ఈజ్ లైక్ కళ్యాణ్ అండ్ దిస్ ఫెలో ఈజ్ లైక్ నాలాగే గంటలు మాట్లాడే అంత ఇది ఉంది. సో తబలా కూడా వాయిస్తాడు చాలా బాగా, చాలా మందికి తెలుసు. And Yaki, just say hi, hello, no? Hi. Blank. So this is my house tour. ఇదిగోండి ముగ్గురు కోతులతో నేను ఉంటాను. ఇంకొక పెద్ద పెద్ద కోతి ఉన్నారు మా అత్తగారు, ఆవిడ ఇక్కడ లేరు. ఉంటే కనుక ఇంకా తెలంగాణలో వాయించేసేవారు అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఇది బేసికలీ ఇక్కడ కూడా ఒక మ్యాక్ ఉంది. ఇది మా అనికాద్ అనమాట. సో ఇక్కడ తన చదువుతుందో తను పాటలే వింటుందో సినిమాలే చూస్తుందో మనకు తెలియదు, కానీ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో ఆల్ ద బెడ్రూమ్స్ కంప్లీటెడ్. నౌ ఐ విల్ టేక్ యూ టు మై చాలా చాలా ప్యూర్ అండ్ డివైన్ స్పేస్ అంటారు కదా, ఇంట్లో పూజా గది. నా పూజా గది ఎలా ఉంటుందో చూద్దురండి. సో ఇది నా చాలా డివైన్ అండ్ ప్యూరెస్ట్ స్పేస్ ఆఫ్ మై హౌస్. సో ఇలా నా దేవుడి కలెక్షన్ ఇక్కడ ఉందన్నమాట. సో డాడీ ఏం చేసేవారమంటే నాకు బాగా మంత్రాలు అవి నేర్పించారు, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ ప్రీస్ట్ ఫ్యామిలీ. సో ఇప్పటికీ కూడా ఇంకా మంత్రాలు నేర్పించాలి అని ఆయనకి కోరిక ఉండేది. బట్ ఎప్పటికైనా ఆయన డిజైర్ నేను ఫుల్ఫిల్ చేయాలని అన్ని మంత్రాలు అవి అరగల స్తోత్రం, దుర్గా స్తోత్రం, శివ స్తోత్రం అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలా ప్రతి ఒక నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, వెళ్తూ ఉంటాను. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్న దేవుడు ఇది, ఈ బాలగోపాల్ ఇది మా అమ్మమ్మ ఇచ్చింది నాకు. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మై కలెక్షన్. నేను సాయిబాబా భక్త్ అండ్ శివుడిని భక్త్ అనమాట. సో శివుడి కోసం మండే అండ్ సాయిబాబా కోసం థర్స్డే అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కాదు, ఎవ్రీ వీక్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇదిగోండి ఇందాక శంఖం గురించి చెప్పాను కదా, శంఖం కలెక్షన్ అక్కడ చిన్న చిన్నవి చూశారు. ఇది రోజు దేవుడు అంటే మీ దీపం ఎలా పెడతారో అందరూ దీపంతో పాటు అలా శంఖం ఊదుతాం. లాస్ట్లో ఎంత సౌండ్ చేస్తుందో చూపిస్తాను, ఊది మీకు. యుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఓకే, సో నౌ ఇక్కడి నుంచి ఉమెన్స్ ఫేవరెట్ ప్లేస్. అఫ్కోర్స్ అప్పుడప్పుడు బాగా బద్ధకం ఈ ప్లేస్కి వెళ్ళాలంటే, ఎందుకంటే ఇక్కడ పని ఎక్కువ. అండ్ దట్ ఈస్ మై కిచెన్. రండి. సో కిచెన్ నుంచి నేను చాలా లైవ్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాలో నా ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు కదా, లైవ్ ఎప్పుడైనా వండుతూ ఉంటాను, ఇక్కడ మీ అందరికీ చూపిస్తూ ఉంటాను. సో దిస్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ మీకు ఆల్రెడీ పరిచయమే. మై అవెన్, మై ఓటీజీ, మై మిక్సీ మీ అందరికీ తెలిసిందే. యా, ఈ మిక్సీకి కూడా చరిత్ర ఉంది. ఇలా మాట్లాడితే ప్రతి ఒక్క వస్తువుకు ఒక చరిత్ర ఉంది. ఈ మిక్సీ నాకు స్టార్ మహిళా ప్రోగ్రామ్ అనుకుంటా. యా, స్టార్ మహిళా ప్రోగ్రాంలో గిఫ్ట్గా ఇచ్చారు ఆల్మోస్ట్ లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్. అయ్యో ఏంటి వర్క్ అవుతుందా లేదా అని చెప్పి అనుకున్నాను, కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆగలేదండి మిక్సీ. సో యా, ఇలా పెట్టుకుంటూ ఉంటాను. మై బ్యూటిఫుల్ కిచెన్, మై ఫ్రిడ్జ్, బోల్డ్ అన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ సమ్మర్ కాబట్టి. అండ్ పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్ అంటూ ఉంటారు. సో దిస్ ఇస్ మై ఫ్రిడ్జ్. బోల్డ్ అంత స్టఫ్ ఉంది దీంట్లో. ఐ షో యూ మై స్టోర్ రూమ్ ఆల్సో. సో దిస్ ఇస్ మై స్టోర్ రూమ్. ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకుంటాను. సో ఏదైనా డ్రింక్స్ అయినా కానీ, లేకపోతే యూనో ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ కోసం ఈ ఫ్రిడ్జ్ వాడతాను. అండ్ యా, ఇదే నా ప్రపంచం, నా పప్పుల ప్రపంచం, నా ఉప్పుల ప్రపంచం అదనమాట. పవర్ అసలు ఇంకా ఎక్కువ బాగా ఊది ఎవ్వరూ లేనప్పుడు అసలు ఇల్లంతా దద్దరిల్లిపోతుంది అనమాట. అయితే దీన్ని ఎప్పుడు మనము ఊదిన తర్వాత అలా స్ట్రైట్గా పెట్టేయకూడదు అంటారు. ఇది ఎంగిల్ అయింది కాబట్టి దీన్ని వాష్ చేసి పెట్టాలి. సో ఐ గో వాష్. సో ఇదండి, దిస్ ఈజ్ మై హౌస్. సో ఏ మై హూ, ఏ మేరీ ఫ్యామిలీ హై, ఆర్ ఏ మేరా ఘర్ హై. హే ఏమైనా చెప్తావా లాస్ట్? హాయ్, దిస్ ఇస్ వాట్ అవర్ హోమ్ టూర్. తెలుగులో మాట్లాడాలి. తెలుగులో మాట్లాడండి సారు. నేను నాన్ తెలుగు అమ్మాయిని, కానీ తెలుగు మాట్లాడి నేనే తెలుగులో ఎక్కువ మాట్లాడతాను. సో శిల్ప మీ అందరికీ తెలుసు, కొత్తగా తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎపిసోడ్స్ ఆన్ అవర్ హోమ్ టూర్. సో ప్లీజ్ ఎంకరేజ్ హర్. సో ఇంకా చాలా స్టఫ్ వస్తుంది మీకు. ఇప్పటివరకు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు అండ్ అది బిగినింగ్ మాత్రమే. అండ్ యూ నో హౌ టాలెంటెడ్ షీ ఈస్. మీరు చూస్తూ ఉండండి, యూ విల్ ఎంజాయ్ ఐఎమ్ ష్యూర్. యూనో చూస్తూ ఉండండి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఐ కీప్ సీయింగ్ యూ రెగ్యులర్లీ. ఓకే, సో దట్ ఈస్ అనికా, దిస్ ఈస్ కళ్యాణ్ అండ్ ఇక్కడ మా బుడ్డోడు నీల్ క్రిష్. సో థ్యాంక్ యూ సో మచ్ మా హోమ్ టూర్ని చూసినందుకు. సో మా థ్యాంక్ యూ సో మచ్, మా హోమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో బ్లెస్ మై ఫ్యామిలీ అండ్ బ్లెస్ మీ. ఆ హోమ్ టూర్ ఒకవేళ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ అండ్ ఆల్సో కమెంట్. సో మీకు నా నుంచి ఇంకేమేమి వీడియో కావాలో ఒకసారి ఫీడ్బ్యాక్లో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ షాందార్ శిల్పా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టండి ఇప్పుడే ఫర్ నోటిఫికేషన్. సో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని వెళ్ళిపోవద్దు. మీకు ఏది నచ్చలేదు ఎందుకు నచ్చలేదు మీరు కామెంట్స్లో పెడుతూ ఉండండి. విల్ కీప్ అప్డేటింగ్ యూ అండ్ డెఫినెట్లీ షాందార్ శిల్పా యూ విల్ లైక్ ఇట్ ఇన్ ద డేస్ టు కమ్. మళ్ళీ తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేయాలండి. చూస్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. షాందార్ శిల్పా, బై బై.